హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఈరోజు ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే కేక్తో పాటు కేక్ మీద క్రీమ్ని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డే కానీ ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కేక్ అండి. నేను ఈ కేక్ని మా పాప బర్త్డేకి ప్రిపేర్ చేశాను. చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోలో చెప్పిన కొలతలతో అండ్ టిప్స్ పాటిస్తే చాలు, చాలా ఈజీగా ఇంట్లోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కేక్ని అలాగే క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు చక్కెర, అరకప్పు పెరుగుని యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయి పెరుగు మిశ్రమంలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చక్కెర మొత్తం బాగా కరిగిపోయి ఇలా క్రీమ్ లాగా ఫామ్ అయినప్పుడు అందులో 1/4 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1/3 కప్ అంటే సగం కప్పు కంటే కొంచెం తక్కువగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్తో కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే పెరుగుకి బదులుగా 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక పిండి జల్లడిని పెట్టుకొని అందులో 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. స్పూన్తో పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుతున్నట్టుగా పిండిని మొత్తం జల్లించుకోవాలి. పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత ఇలా స్పాచులాతో కానీ లేదా విష్కర్తో కానీ పిండిని మొత్తం ఒకవైపుకే మిక్స్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులో 1/4 కప్ పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఇలా జారుడుగా ఉండే విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 1/4 కప్ పాలను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్లేవర్ కోసం మాత్రమే వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎగ్స్తో మనం కేక్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఎగ్ స్మెల్ అనేది రాదు. సో వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. పాలను మొత్తం కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కేక్ బ్యాటర్ అనేది ఇలా జారుడుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండే విధంగా వచ్చేట్టు కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/4 కప్ పాలు పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా గ్రీజ్ చేసుకున్న మౌల్లో కానీ లేదంటే గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గిన్నెని చేత్తో ఇలా ఒకసారి కిందికి ట్యాప్ చేసుకుని స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకుని అందులో ఉప్పును కానీ ఇసుకను కానీ వేసి 5 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 40 నుంచి 50 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇలా చాక్తో కానీ లేదా టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే కేక్ బ్యాటర్ అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా తయారైనట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. సో కేక్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు కేక్ మీద క్రీమ్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ని తీసుకొని అందులో 1/4 కప్ చక్కెర, 1/3 కప్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అంతటిని బాగా ఒకసారి విష్కర్తో మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ 1/4 కప్ చక్కెరకి 1/3 కప్ మాత్రమే కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ని మరి ఎక్కువగా యాడ్ చేయకండి. చక్కెర కంటే కాస్త తక్కువగానే కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ కాచి చల్లార్చిన చిక్కని పాలని యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగే వరకు విష్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మనకు క్రీమ్ అనేది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. క్రీమ్ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. కలపడం ఆపినా మీరు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టినా క్రీమ్ అనేది అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మనకు ఈ క్రీమ్ దగ్గర పడడానికి కేవలం 5 to 10 మినిట్స్ మాత్రమే టైం పడుతుందండి. కలుపుతూ ఉండగానే క్రీమ్ అనేది ఇలా ఉడుకుతూ కాస్త దగ్గర పడుతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బట్టర్ని యాడ్ చేసుకోవాలి. అందులోని 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మరొక 2 నుంచి 3 నిమిషాలు వెన్న మొత్తం చాక్లెట్ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని
చాక్లెట్ క్రీమ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ క్రీమ్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుండి 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చాక్లెట్ క్రీమ్ రెడీ అయింది కదా, ఇప్పుడు మనం కేక్ని డెకరేట్ చేసుకుందాం. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో అడ్జస్ట్ ని అనుకుని కేక్ని వేరొక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి. కేక్ మీద చాక్లెట్ క్రీమ్ని డెకరేట్ చేసుకునే ముందు ఇలా ఏదైనా స్టాండ్ మీద కేక్ని పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ని వేసుకోవాలి. స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ ఇలా కేక్ మొత్తం చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ మీద తురుముకున్న చాక్లెట్ పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. కేక్ మీద డెకరేషన్ అనేది మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చాక్లెట్ తురుము కోసం మీరు డార్క్ చాక్లెట్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ని కూడా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పైన కొద్దిగా ఇలా చాకో చిప్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్కి బదులుగా ఇంట్లో జీడిపప్పు, బాదం పప్పు ఉంటాయి కదా, వాటిని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కేక్ చూడడానికి అచ్చం బేకరీలో లాగా రావాలి అంటే మనకి ఇలా చాక్లెట్ రోల్స్ అనేటివి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, సో వాటిని ఇలా పైన డెకరేట్ చేసుకోండి. చివరగా చెర్రీస్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ చాక్లెట్ కేక్ రెడీ అండి. వీడియోలో చెప్పిన కొలతలతో అండ్ టిప్స్తో ఒకసారి ఈ చాక్లెట్ కేక్ని ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బర్త్డేస్కి పార్టీస్కి మనం బయట నుంచి కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, కుకింగ్ టిప్స్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.